చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో 2 రోజుల నుంచి శివాలు ఎత్తిపోతా ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికంట ఎవరో ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ల రేట్ జరిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి శివాలు ఎత్తిపోతా ఉన్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇంటి మీద నీకు ఇన్కమ్ ట్యాక్స్లు జరిగితే నువ్వెందుకయ్యా నువ్వు ఇంతగా గింజుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషిని, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా వణికిపోతున్నాడు అని అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? ఆ ఐటీ అధికారులు ఎక్కడో తీగలాగితే బాబు గారు ఇంట్లో ఉన్న ఆ డొంక కదులుతుందని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పటికే తీర్చాడు. ఇప్పటికే ఆ డబ్బులు చేర్చి ఆ డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చేందుకు 30 కోట్ల రూపాయలు ఇప్పుడే డబ్బులు చేర్చాడు. ఆ డబ్బులు ఎక్కడ చేర్చాడు అన్న వివరాలు బయటకు వస్తాయో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నాడు. మరోవైపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా చేస్తా ఉన్న పని ఏమిటో తెలుసా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లను రాష్ట్రంపై యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎవరో ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరిగితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా క్యాబినెట్ మీటింగే పెడతాడు. పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ప్రవర్తన తీరుపై ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ఎవరైతే దాదాపు 16 నెలలు జైలుకి వెళ్ళి బయటకు వచ్చారో వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంటే విశ్వసనీయత గురించి, అవినీతి రహిత పాలన గురించి మాట్లాడుతుంటే నాకు నిజంగానే నవ్వొస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, తప్పు చేస్తుంటే ఎవరన్నా చట్టం దాని ప్రకారం మీరు ముందరికి వెళ్ళండి, కానీ కావాలని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో హడావుడి పెట్టేసి ఎప్పుడన్నా మీరు చూసారండి 19 టీమ్స్ వస్తే ఎప్పుడు నిన్నారా మీరు? ఐటీ శాఖకు చెందింది 19 టీమ్స్ వస్తే ఎప్పుడు నిన్నారా? 200 మంది వస్తాయి ఎప్పుడన్నా విన్నారా? అలాంటిది కావాలని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు మేము చెప్పాం, ఎవరు భయపడలేదు, మేము సవాల్ ఇస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక రాజకీయ కుటుంబం మాకు. 7 సార్లు ఆస్తులు ప్రకటించాం, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఎందుకు ప్రకటించట్లేదు? ఇతర నాయకులు ఎందుకు ప్రకటించట్లేదు? వాళ్ళందరూ కూడా మాట్లాడాలా? రాష్ట్రం కోసం గురించి మేము మాట్లాడుస్తుంటే రాష్ట్రం గురించి మేము క్యాబినెట్ మీటింగ్లో చర్చలు జరుగుతుంటే దాన్ని తప్పబడతాం కరెక్ట్ కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర వైపు చిన్న చూపు చూస్తూ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కంపెనీల పైన ఒకేసారి అంతమంది ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వస్తాం, దాదాపు 200 మంది వచ్చి దాడులు చేస్తే మాకు కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు, ఇది నేను పుట్టి ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది, ఎప్పుడు నేను చదవలే ఇంతమంది వస్తాం, ఇన్ని కంపెనీలు ఒకేసారి దాడి చేస్తాం. ఒకే కంపెనీకి వచ్చి గల వేరే ఆఫీసు మేము దాడి చేస్తాం ఇన్నాయి, కానీ కావాలని ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నేను చర్చించాం, క్యాబినెట్లో కూడా డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా దాని గురించి చర్చిస్తాం, దానిపైన కార్యాచరణ ప్రకటిస్తాం. అది తప్పని కొంతమంది భావిస్తే దాన్ని ఏం చెప్పలేము.